సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొగొడిగి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకుందామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రం అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంద్రహారారా ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు 5 సంవత్సరాలు వాళ్ళ మాంగారు దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అంటే ఎన్ని సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ 17 సంవత్సరాలు ఈయనే కదా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలే ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయలే ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టును పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయలే వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వలా గాలేరు నగరే నీకు చిత్తూరు జిల్లా నీ పక్క గాంచేకి నీటి సౌకర్యం వచ్చేది ఇంద్రహారాలు బిగిన్ చేశాడని చెబుతావు దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజల శ్రావంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలే తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఇంద్రహారాలు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నేనే పార్టీని నడిపానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాలు గుడ్డిగొరాలు పొళ్ళుదామివాడు ఈ వెధవ ఈ 420 గాడు ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఉండే నేను వచ్చి ఇప్పుడు పగలు తీస్తానని చెబితే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా 27 ఏళ్ళు ఏం చేసావురా నువ్వు 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు 7 సంవత్సరాలు నీ మా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వే పార్టీని నడిపానని చెబుతున్నావు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈ 27 సంవత్సరాలు ఎవడు సంక్రాంతికి ఎందుకు పూర్తి చేయలే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్ ఎందుకున్నాయి నీ వలన కదా ఈరోజు పబ్లిసిటీ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టులని మొదలెట్టినటువంటి వ్యక్తి ఎవరో జలజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారు వాటిని కొన్ని కంప్లీట్ చేశాడు ఆ తర్వాత ఆయన చనిపోయినాక 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు నువ్వు మత్తిచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు మా రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన కాపాడాడు నువ్వే కదా ఉంది 10 ఏళ్ళు ఎవడు సంగనాగారు మీ ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవడు సంగనాగారు ఈరోజు వచ్చి దొంగ మాటలు నీ మాలని రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి రాష్ట్రం 2 ముక్కలైతే సిగ్గు శరం లేకుండా 75 ఏళ్ళు వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కానీ అప్పచెబితే అల్జిమర్స్ జబ్బు నీకు మతిమరుపు కూర్చుంటే లేగలేవు లేకపోతే కూర్చోలేవు ముసలం ఉండా కొడుకువి నీకెందుకు ఇవన్నీ పొంగలూరు ఘటనలో ఆల్రెడీ ముందే మేము రూట్ ప్లాన్ ఇచ్చాము కావాలనే వైసీపీ వాళ్ళకి మద్దతుగా కావాలనే మా మీద బ్లేమ్ చేస్తున్నారు ఎస్పీ అటు మాట మార్చి మాట్లాడుతున్నారు కావాలనే మా యొక్క దగ్గర ఎస్పీకి ఏదైతే మేము రూట్ ప్లాన్ ఇచ్చామో ఆ రూట్ ప్లానే మా దగ్గర ఉందని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు గారు పెద్ద 420 గారు మనకు ప్లాన్ ఇస్తాడు ఆడి దగ్గర ప్లాన్ పెట్టుకుంటాడు ఆడు అమరావతిని ఎంత పెద్ద గ్రాఫిక్ ఏం చేయడం మీరు చూశారు ఎస్పీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ చేయలేడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అంటే ఉత్తపోసుకున్నాడు పులివే అక్కడ ఉన్నటువంటి కుప్పం కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి గారి దెబ్బకి జిల్లా పరిషత్తులు పోగొట్టుకున్నాడా మండల పరిషత్తులు పోగొట్టుకున్నాడా పంచాయతీలు పోగొట్టుకున్నాడా మున్సిపాలిటీ పోగొట్టుకున్నాడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ పోగొట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని పెడుతున్న ఇబ్బంది పెడుతున్నటువంటి పెద్దిరెడ్డి గారిని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కడప నెల్లూరు తమిళనాడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరినీ వేసుకుని వాళ్ళు పోయాడు అక్కడ ఏదో అల్లర్లు సృష్టించాడు మళ్ళీ ఎవడి ప్రాంతానికి అడిగి పోతారు రేపు పెద్దిరెడ్డి గారు గెలవటం తథ్యం కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యం ఈ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక ఇటువంటి పక్క జిల్లాల నుంచి జనాన్ని వేసుకువెళ్ళి ఎందుకు అతను వెళ్ళినప్పుడు ఎందుకు గొడవ జరిగింది వీడంత పోటీగాడైతే పక్క జిల్లాల నుంచి తీసుకెళ్ళకపోతే పొంగనూరులో ఇప్పుడు చేయించమనండి గొడవ వీడు వెళ్ళకుండా చేయించమనండి ఊరేగింపుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేసుకొచ్చి తమ్ముళ్ళు రండి అని చెప్పి తీసుకెళ్ళి గొడవ చేయటం ఎందుకు వాళ్ళు చేయించమనండి అక్కడ గొడవ వీడు వెళ్తేనే పెద్ద పోటీగాడులేండి అక్కడ పొంగనూరులో చంద్రబాబు గారు వెళ్ళిపోగానే అందరూ దాక్కుంటారని జిల్లాలోకి వెళ్ళి
ఇటువంటి వేదవాలను పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఏమీ చేయలేడు. వైసీపీ మేనిఫెస్టోని తలదన్నే విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి కొత్త మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చారు. మహిళలకి విద్యార్థులకి పెద్దపేట వేస్తారు. చంద్రబాబు చేసేటువంటి దొంగ కార్యక్రమాలు, ఈ దొంగ మేనిఫెస్టో, ఈ దొంగ వాగ్దానాలను రాష్ట్ర ప్రజలు నమ్మి నమ్మి చంద్రబాబు చేతిలో అనేక సార్లు మోసపోయారు. ఈసారి ఆయన చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు ఎన్ని నక్కజిత్తులు వ్యవహారం చేసిన ఈ రాష్ట్ర ప్రజల నమ్మరు. చంద్రబాబుకి 2024 చివరి ఎన్నికలు, 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కూడా రాదు, కుప్పంలో శాసన సభ్యుడు కూడా గెలవడు. నిన్న పోలవరం దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ డయాఫ్రామ్ వాల్స్ పాడైపోతాయి కారణం వైసీపీ గవర్నమెంట్ 22 లక్షల క్యూసెక్ల నీటిని దాని మీద తలపించారు, దానివల్ల డయాఫ్రామ్ వాల్ అనేది మొత్తం పాడైపోయింది అని చెప్పి ఆడి సెల్ఫీ ఛాలెంజ్, సెల్ఫీ డప్పు, సెల్ఫీ కొట్టుకోవాల్సింది ఎవడో కొట్టడు ఆడికి. సెల్ఫీ ఓటు, సెల్ఫీ ముఖ్యమంత్రి, అన్నీ సెల్ఫీని కాదు, సెల్ఫే, సెల్ఫ్తో చేసుకోవటమే. పక్కనాడు ఎవడో చేసేవాడు లేడు కాబట్టి ఆడు అన్నీ సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. మాకు అలా కాదు కదా, మాకు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది. మాకు 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో 165 170 మంది శాసనసభ్యులు గెలుస్తారు. మాకు అవసరం లేదు కదా సెల్ఫీ, ఆడి సెల్ఫీ చేతితో కొట్టుకోవటమే. ఆయన గురించి నన్ను నడితే నేనేం చెబుతా, 2 చోట్ల పోటీ చేసి 4 చోట్ల ఓడిపోగలడు ఆయన. ఆయన చంద్రబాబు నాయుడు సేవ చేయటా కాదు, భజన సేవను చేశాడు. జనాన్ని చూస్తే సున్నా, భజన కొట్టమంటే కోటలు దాటితే మాటలు. ఆయన్ని కొడతా, ఈయన్ని కొడతా, మోకాళ్ళ మీద నిలబెడతా, బోడి గుళ్ళు కొట్టిస్తా, బొక్క కొట్టిస్తా. ఎన్ని బోడి గుళ్ళు కొట్టించాడు ఆయన కొట్టించుకున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఎవడు కొట్టించాడు ఆయన? ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు, ఎవరిని కూర్చోబెట్టాడు ఆయన? ఈయన చేతిలో ఉంటుందా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయటం చేయకపోవటం? ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంద్రమారారు, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా వాళ్ళ బస్ స్టాండ్ ఎందుకు అట్లా చెప్పానండి? అది ఇప్పుడు కొత్తగా మునిగిపోయిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 కోట్ల రూపాయలతో మేము బస్ స్టాండ్ శాంక్షన్ చేయించాం, వెనకాల 10 కోట్ల రూపాయలతో గ్యారేజీ కంప్లీట్ చేసాం. ఈరోజు ఆ బస్ స్టాండ్ని ఎదురున్నటువంటి బస్ స్టాండ్ అంతా మేము పగల కొట్టి కొత్త బస్ స్టాండ్ కడుతున్నాం, రన్నింగ్లో ఉంది. ఉంటే 2 గోతుల్లో దిగి, మేము తవ్విన గోతుల్లో దిగి జనసేన, తెలుగుదేశం దాంట్లో ఆ నీళ్ళల్లో పడుకుని కూర్చుని నుంచుని ఆ మట్టి అంతా మొహాన్ వేసుకుని ఫోటోలు దిగి పెడితే మీరు నన్ను అడిగితే నేనేం చెబుతాను?